Welcome back to Tempting Balls, India's tasty and healthy recipes. Nenu mee Siri Santosh. Manam ee cakes chesina, ice creams chesina, desserts chesina, condensed milk ni ekkuga use chestuntam kada. Alage aneka rakala halwa recipes lo kuda. Pachikova ki badluga ee condensed milk ni vaadutuntam. Sweets lo deenni vaadatam valla recipe taste improve avutundi. Ee condensed milk manaki prati supermarket lo easy ga dorukutundandi. But deenni manam intlo kuda easy ga takku kharchulo tayar chesukovachchu. Adu elago chusedam randi. నేను ఇక్కడ 2 కప్పులు ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటున్నానండి, అంటే 500 ml. ఫుల్ క్రీమ్ మిల్క్ అవైలబుల్ లేకపోతే నార్మల్ టోండ్ మిల్క్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇందులో 1/2 కప్పు పంచదార, గ్రాముల్లో అయితే 100 గ్రాములు, అలాగే 1/2 కప్పు మిల్క్ పౌడర్, 1/2 టీ స్పూన్ వంట సోడా వేసి మీడియం ఫ్లేమ్ లో పాలు చిక్కబడే వరకు బాయిల్ చేసుకోండి. కుకింగ్ సోడా కంపల్సరీ వేసుకోండి. ఈ సోడా వల్ల ఏమవుతుందంటే చిక్కబడిన తర్వాత పాలలో క్రిస్టల్స్ ఫామ్ అవ్వకుండా టెక్స్చర్ అనేది స్మూత్ గా ఉంటుంది. పైన మీగడ ఫామ్ అవ్వకుండా ఎవ్రీ 2 మినిట్స్ ఒకసారి దగ్గరుండి అడుగు నుంచి కలుపుతూ ఉండండి. పాలు చిక్కబడుతున్న కొద్దీ అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. సో పాలు ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత ఫ్లేమ్ ని లోకి మార్చేసుకుని అడుగు నుంచి కంటిన్యూస్ గా కలుపుతూ ఉండండి. చూస్తున్నారు కదా, పాలు చిక్కబడేసరికి కలర్ కూడా లైట్ పేల్ కలర్ కి చేంజ్ అయ్యింది. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి. ఇంకా ఎక్కువ సేపు బాయిల్ చేస్తే కండెన్స్డ్ మిల్క్ కాకుండా మీకు కోవా తయారవుతుంది. మనం 2 కప్పులు పాలు తీసుకున్నాం కదా, ఇవి మరిగి 1 కప్పు అయ్యేంత వరకు బాయిల్ చేసుకుంటే కరెక్ట్ గా సరిపోతుందండి. సో ఇలా సిరిపి కన్సిస్టెన్సీలో పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం థిక్ కన్సిస్టెన్సీకి మారుతుంది. ఫ్రిజ్ లో స్టోర్ చేసుకుంటే ఇంకా థిక్ అవుతుంది. టెక్స్చర్ అండ్ కన్సిస్టెన్సీ చూసారా, పర్ఫెక్ట్ గా వచ్చింది కదా. సో మీరు కూడా మిల్క్ మేడ్ ని ఇంట్లోనే ట్రై చేసి స్వీట్స్, కేక్స్, ఐస్ క్రీమ్స్ లాంటి వాటిలో యూస్ చేసుకోండి. అండ్ టేస్టీ రెసిపీస్ ని ఎంజాయ్ చేయండి. దీన్ని ఇన్స్టెంట్ గా యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఒక ఎయిర్టైట్ బాక్స్ లో పోసుకొని ఫ్రిజ్ లో 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చితే నలుగురికి షేర్ చేయండి. అలాగే టెంప్టింగ్ బౌల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్ హెల్దీ, స్టే హెల్దీ.